హలో అండి మీ అందరికీ చిట్టిపాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం అద్భుత దీపం అనే ఒక కథ చెప్పుకోబోతున్నాము చీనా దేశంలోని ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే దర్జీ ఒకడు ఉండేవాడు ఆయన చాలా బీదవాడు రోజల్లా శ్రమపడినా తన సంపాదనతో తన భార్యను కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు ముస్తఫా కొడుకు పేరు అలాదీన్ వాడు అపరిమితమైన సోమరి దానికి తోడు వాడికి కాస్తైనా లక్ష్యం లేదు తల్లిదండ్రుల మాట కొంచెమైనా వినేవాడు కాడు వాడు తెల్లవారుతూనే బయటికి వెళ్ళేవాడు రోజల్లా తనలాటి సోమరి పిల్లలను వెంట వేసుకుని వీధుల్లోనూ మైదానాల్లోనూ ఆటలాడేవాడు అలా దీనికి పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాణ్ణి తన దుకాణానికి తీసుకుపోయి సూదితో కుట్టడం నేర్పాడు కానివాడు కుదురుగా కూర్చుని పనిచేసేలాగా చేయటం తండ్రి వల్ల కాలేదు తండ్రి కాస్త కనుచాటు అయితే చాలు బయటకి జారుకుని ఇక ఆ రోజల్లా కనపడేవాడు కాడు ముస్తఫా కొట్టి చూశాడు కానీ అలా దీని చాలా మొండిగటం చివరకు చేసేది లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు సగం వాణ్ణి గురించిన మనోవ్యాధితోనే ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు తండ్రి పోయాక అలాదీన్కు బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది ఇప్పుడు వాడు రోజల్లా వీధుల్లోనే గడుపుతూ తన ఈడు పిల్లలను వెంట వేసుకుని తిరగసాగాడు పదిహేనేళ్లు నిండిన దాకా వాడి జీవితం ఇలాగే గడిచింది తన భర్త పోగానే ఆయన దుకాణం తన కొడుకుకు పనికిరాదు గనక దాన్ని అమ్మేసి అలాదీన్ తల్లి నూలు బడికి అంతో ఇంతో సంపాదిస్తూ దానితో తన కొడుకును పోషిస్తూ వచ్చింది తల్లి తన కోసం కష్టపడుతున్నదన్న జ్ఞానమైనా లేకుండా అలాదీన్ అస్తమానం ఆటలలో గడుపుతూ ఉండేవాడు ఒకనాడు అలాదీన్ తన ఈడు పిల్లలతో కలిసి వీధిలో ఆడుతూ ఉండగా ఆ దారిన వెళ్ళే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు ఈ మనిషి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూర్ జాతివాడు ఆయన ఒక గొప్ప మాంత్రికుడు కూడా కాసేపు అలాదీన్ను పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిశ్చయించుకుని ఆ మాంత్రికుడు అలాదీన్ స్నేహితుల ద్వారా అలాదీన్ పేరు ఇతర వివరాలు తెలుసుకున్నాడు తరువాత ఆయన అలాదీన్ను సమీపించి నాయన నువ్వు ముస్తఫా అనే దర్జీకి కొడుకు కదూ అని అడిగాడు అవునండి ఆయన పోయి చాలా కాలమైంది అన్నాడు అలాదీన్ ఈ మాట వినగానే మాంత్రికుడు అలాదీన్ను కౌగిలించుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుని బోరును కన్నీరు కార్చాడు ఎందుకండి ఏడుస్తున్నారు మీకు మా నాన్న తెలుసా అని అలాదీన్ మాంత్రికుణ్ణి అడిగాడు ఎంత మాట అడిగావురా నాయనా నా సొంత అన్న చనిపోయాడని వినేసరికి ఏడుపు రాదా మరి ఎన్నో ఏళ్లుగా దూరదేశాలలో సంచారం చేసి మా అన్నను ఒక్కసారి కళ్ళ చూదామని నేను వస్తే నువ్వేమో ఆయన పోయాడంటివి అయితే నిన్ను చూడగానే మా అన్న కొడుకు అని పోల్చుకున్నాను సుమా మీ నాన్నకింకా పెళ్లి కాకమునుపే అంటే నలభై ఏళ్ల క్రితం నేను దేశం వదిలి వెళ్ళాను అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూసినట్టే అయింది నాకిక నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు నిన్ను చూసుకుని మా అన్నను చూసినట్టే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు పది బంగారు నాణాలు తీసి అలాదీని చేతిలో పెట్టి ఈ డబ్బు మీ అమ్మకి నేను దేశంలోకి వచ్చానని ఆవిడను అడిగానని చెప్పు నేను రేపు మీ ఇంటికి వచ్చి ఆవిడను పరామర్శిస్తాను మా అన్న ఉండిన ఇల్లు చూసి సంతోషిస్తాను అన్నాడు మాంత్రికుడిచ్చిన సొమ్ము చూడగానే అలా దీనికి పరమానందమైంది భోజనం గాని ఇల్లు చేరని వాడు ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెత్తి అమ్మా దూరదేశం నుంచి చిన్నాయన వచ్చాడే రేపు నిన్ను చూడడానికి వస్తాడుట అని చెప్పాడు నీకేమైనా మతి చెడిందట్రా నాయనా నీకు చిన్నాయన ఎవరున్నారు మీ నాన్నకు అన్నదమ్ములెవరూ లేరుగా అని చెప్పింది తల్లి బాగా చెప్పావులే అమ్మా ఆయన నా చిన్నాయనే నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు చేశాడు నాన్న చచ్చిపోయాడంటే ఏడిచాడు తాను వచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు కూడా అన్నాడు అలాదీన్ మర్నాడు ఉదయమే మాంత్రికుడు అలాదీన్ కోసం వెతుకుతూ నగరపు వీధుల వెంట బయలుదేరాడు కొంతసేపు ఆ వీధి ఈ వీధి తిరిగిన మీదట ఆయనకొక చోట అలాదీన్ అతను స్నేహితులు కనిపించారు మాంత్రికుడు అలాదీన్ను మళ్ళీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని రెండు బంగారు నాణాలు వాడి చేతిలో పెట్టి ఇవి తీసుకుపోయి మీ అమ్మకి అవసరమైన వస్తువులన్నీ కొని వంట చేసి సిద్ధంగా ఉంచమను ఈ రాత్రికి నేను భోజనానికి వస్తున్నానని చెప్పు అన్నట్టు మీ ఇంటికి దారి చూపించు అన్నాడు అలాదీన్ అలాగేనని మాంత్రికుడికి తన ఇంటి దారి గుర్తులు చెప్పి రెండు బంగారు నాణాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెత్తుకెళ్ళి అమ్మా చిన్నాయన సాయంకాలం ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని చెప్పాడు తల్లి అప్పటికప్పుడే బయలుదేరి బజారుకు వెళ్ళి వంట సామాగ్రి ఏమేమి కావాలో అదంతా కొనుక్కు వచ్చింది ఆ పేదకొంపలో పాత్రలకు కూడా కరువే అందుచేత ఆవిడ ఇరుగు పొరుగు ఇళ్ల నుంచి పాత్ర సామాను అరువు తెచ్చుకుని వంట ప్రారంభించింది చీకటి పడింది అలాదీన్ తల్లి వంట పూర్తి అయింది నాయనా ఒకవేళ మీ చిన్నాయనకు మన ఇంటిదారి తెలుసో తెలియదో నువ్వు ఆయన కోసం బయలుదేరి వెళ్ళు అని అన్నది అలాదీన్ బయటికి పోవడానికి సిద్ధమవుతుండగా వాకిలి తలుపు తట్టిన చప్పుడయింది అలాదీన్ వెళ్ళి తలుపు తీశాడు మాంత్రికుడు బోలెడన్ని పళ్ళు ఫలాలు పానీయాలు కూలివాడి చేత పట్టించుకుని లోపలికి వచ్చాడు మాంత్రికుడు కూలివాడిని పంపేసి అలాదీన్ తల్లిని పలకరించాడు తరువాత ఆయన గుడ్ల నీళ్లు నింపుకుంటూ మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచేసి చూపిస్తారా వదినగారు అని అడిగాడు అలాదీన్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూచుని ఉండే స్థలం చూపింది వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గర మోకరిల్లి దండం పెట్టి కళ్లను అద్దుకుని వెంట నీరు కారుస్తూ అయ్యో అన్నా నేను ఎంత పాపం చేశానో నువ్వు బతికుండగా రాలేకపోయాను ఎంత అభాగ్యుణ్ణి అని శోకం పెట్టసాగాడు నువ్వు ఆ చోటనే కూర్చోనాయనా అన్నది అలాది తల్లి లేదు నేను అక్కడ కూర్చోను మీరేమీ అనుకోకుండా ఉంటే దానికి ఎదురుగా కూర్చుంటాను ఆయనకెదురుగా కూర్చునే భాగ్యం లేకపోతే మానే ఆయన కూర్చునే చోటుకెదురుగా కూర్చునే భాగ్యమైనా నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు ఈ వగల ఏడుపులు చూసి అలాదీన్ తల్లి ఆ మనిషి నిజంగా తన భర్తకు తమ్ముడేనని నమ్మసాగింది చివరికావిడ ఎందుకేడుస్తావు నాయనా ఊరుకో చచ్చిన వారితో చావలేం కదా అంటూ మాంత్రికుణ్ణి ఊరడించింది మాంత్రికుడు ఆవిడతో చూడండి వదిన మీరు మా అన్నని పెళ్ళాడి ఆయనతో కాపురం చేసిన ఇన్ని ఏళ్ల కాలంలోనూ నన్ను ఒక్కసారైనా చూడనందుకు మీరేమీ ఆశ్చర్యపడవద్దు ఎందుచేతనంటే నేను దేశం విడిచి నలభై ఏళ్ళు అయ్యింది నేను ఇండియా ఇరాన్ అరేబియా సిరియా ఈజిప్టు మొదలైన దేశాలన్నీ తిరిగాను కైరో నగరంలో చాలా ఏళ్ళు ఉన్నాను అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదనుకోండి చిట్ట చివరకు నేను మొరాకో దేశం చేరి ముప్పై ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాను ఒకనాడు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా చటుక్కున మన దేశము మా అన్న జ్ఞాపకం వచ్చారు వెంటనే నాకు ఆయనను చూడాలనిపించింది ఏవేవో ఆలోచనలు వచ్చాయి ఆయనను చూడకుండానే చనిపోతానేమోనని బెంగ పుట్టింది దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించుకున్నప్పటికీ మా అన్న ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నాడేమోనని మరొక బెంగ పట్టుకున్నది ఇంకేముంది వెంటనే బయలుదేరి చెక్క వచ్చాను నేను దారిలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు చెప్పటం దేనికిలే ఎలాగైతేనేం మొన్న ఈ నగరం చేరాను వీధిలో వెళుతూ ఉండగా నాకు మన అలాదిన్ కొందరు కుర్రవాళ్లతో ఆడుకుంటూ కనిపించాడు నమ్మండి నమ్మకపోండి వాణ్ణి చూస్తూనే గుర్తుపట్టాను నా గుండె ఆనందంతో గంతులేసింది కానీ వాడు మా అన్న చనిపోయినట్టు చెప్పగానే నాకు ఎక్కడలేని దుఃఖము వచ్చేసింది ఆపుకోలేకపోయాను బహుశా మనవాడు చెప్పే ఉంటాడు అయినా మా అన్నకు ప్రతిరూపంగా అలాదీన్ ఉన్నాడు కదా అని సంతోషించాను ఎందుకంటే వాడు ముమ్మూర్తులా మా అన్న పోలికే అని చెప్పాడు ఈ మాటలన్నీ వింటూ ఉంటే అలాదీన్ తల్లికి కూడా కళ్ళు చెమర్చాయి ఇది గమనించిన మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అలాదీన్తో నాయనా అలాదీన్ నువ్వు ఏం వృత్తి నేర్చుకున్నావు నీ పొట్ట పోసుకుంటూ నీ తల్లిని పోషించటానికి ఏం పని అనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు ఈ ప్రశ్న వినగానే అలాదిన్ తల ఉంచుకున్నాడు తరువాత తన తల్లి అన్న మాటలకు వాడి మొహం సిగ్గుతో జేవురించింది అడగక అడగక అలాదిన్ మాటే అడిగావు కదా వాడికి ఒక్కటి చేత కాదు అంత పనికి మాలిన వాణ్ణి నేనెక్కడా చూడలేదు పోకిరివేదవులందరినీ చేర్చి అస్తమానం వీధుల్లో ఒకటే ఆటలు వాడికి కుట్టుపని నేర్పుదామని వాళ్ల నాన్న పడిన పాటలు అన్నీ ఇన్నీ కావు వీడి మూలంగానే ఆయన ఆయుష్ అర్ధాయుష్ అయిపోయింది ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది ఏం చెప్పేది నాయన రాత్రి పగలు నేను నూలు వడికినా మా పొట్టకు రెండు రొట్టెలు దొరకకుండా ఉన్నాయి వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు వాడు అంత ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు చూసి చూసి వాణ్ణి వదిలేసి ఊరుకుందాం అనుకుంటున్నాను వాడి పోషణ నా వల్ల అయ్యేటట్టు లేదు వాడి పొట్ట వాడినే పోసుకొని నేను పెద్దదాన్ని అయిపోతున్నాను ఒంట్లో శక్తి తగ్గిపోతున్నది అని అలాదిన్ తల్లి విసుక్కున్నది మాంత్రికుడు అలాదిన్ కేసి తిరిగి ఇదేమన్నా బాగుందా మీ నాయన కడుపున పుట్టి మంచి తెలివితేటలు గలవాడివై ఉండి ఇలా ప్రవర్తించవచ్చా నువ్వు ప్రయోజకుడివయ్యి మీ అమ్మని పోషించాలి కానీ నీ బరువు మీ అమ్మను మొయమనవచ్చునా చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులున్నాయి నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకుంటానను అది నీకు నేర్పించే భారం నాది మీ నాన్నలాగా దర్జీ పని చేయటం ఇష్టం లేకపోతే ఇంకొకటి చూడు నేను సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను దానికి అలాదిన్ ఏ సమాధానమూ చెప్పలేదు వాడికి ఒళ్ళు వంచి పనిచేయటం ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించి నీకు వృత్తి విద్యలు నేర్చుకోవటం ఒకవేళ ఇష్టం లేకపోతే మానేయి దానికేం నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కులు నింపేస్తాను హైగా వ్యాపారం చేసుకో అన్నాడు ఈసారి అలాదిన్ ముఖం వికసించింది మంచి మంచి బట్టలు ధరించి గల్లాపెట్టి దగ్గర కూచుని వర్తకుడు ననిపించుకోవటం సరదాగా తోచింది వాడి మాంత్రికుణ్ణి చూసి చిన్న నవ్వు నవ్వి సరేనన్నట్టు తల ఆడించాడు సరే ఇంకేం రేపు నిన్ను బజారుకు తీసుకుపోతాను గొప్ప వర్తకులు వేసుకునే దుస్తులు కొనిపెడతాను ఆ తరువాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు ఈ కొత్త బంధువు దేవుడల్లే తటస్థపడినందుకు అలాదీన్ తల్లి ఎంతో సంతోషించింది ఆయనను చాలాసేపు కొనియాడి అలా దీంతో మీ చిన్నాయన నీ కోసం ఎంత శ్రమపడుతున్నాడో చూడరా ఆయన పేరు నిలబెట్టడానికైనా ఇక నుంచి బుద్ధిగా ఉండి ఆయన చెప్పినట్లల్లా చెయ్యి అని అన్నది తరువాత ఆమె వడ్డించింది ముగ్గురూ తృప్తిగా భోజనం చేశారు చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడి మర్నాడు ఉదయం వస్తానని చెప్పి మాంత్రికుడు తన బసకు వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ కథలు కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టిపాపాయ్ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి